ఆంధ్రప్రదేశ్ శాసనం జరుగుతున్న తాజా రాష్ట్ర రాజకీయ పరిస్థితి గురించి మనతో మాట్లాడడానికి విజయవాడ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఊకోటి రమేష్ బాబు గారు ప్రస్తుతం ఉన్నారు. ఆయన మాటలోనే తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, నాలుగేళ్ల జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎస్పెషల్లీ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ గురించి కానీ, రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి కానీ, రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి గురించి కానీ ఆలోచన విధానంతోనే ముందుకెళ్లారు. కానీ ఎక్కడ కూడా తన స్వలాభం గురించి కానీ, పార్టీ స్వలాభం గురించి కానీ, ఎమ్మెల్యేల స్వలాభం గురించి కానీ, మంత్రుల స్వలాభం గురించి కానీ, తన కుటుంబ సంబంధించిన స్వలాభం గురించి కానీ ఎక్కడ తన చీల. ఇదే తన తొలి విజయం. ఎందుకు ఎలా చెప్తున్నానంటే, పేద బడుగు బలహీన వర్గాలకి ఏదైతే సంక్షేమం వాళ్ళకి నేను సమకూర్చాలో, ఏదైతే నేను పాదయాత్రలో ఇచ్చిన హామీలని ఏ రకంగా నెరవేర్చాలో, ఏ రకంగా నేను వాళ్ళకి దగ్గర అవ్వాలో, ఏ రకంగా ఎటువంటి దళారులు లేకుండా, ఎటువంటి కరప్షన్ లేకుండా నేను ప్రజలకు సేవ చేయాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇక దీనికన్నా ఇంకేం కావాలి చెప్పండి? అంతే కదా, ఇక దీనికన్నా ఇంకేం కావాలి చెప్పండి? కుళ్ళు కుతంత్రాలు లేకపోతే భేదాలు, వర్గాలు, కులాలు, మతాలను చూపించి ఎన్ని రకాలుగా జనాలను ఇబ్బంది పెట్టిందో టీడీపీ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కామన్ పీపుల్ ఒక చిన్న ఉద్యోగస్తుడు అవనండి, లేకపోతే పెద్ద వ్యాపారస్తుడు అవనండి, లేకపోతే మధ్యతర కుటుంబీకులు అవనండి, ప్రతి ఇళ్లలో ప్రతి కుటుంబంలో అనేక రకాల సంక్షేమ పథకాలు లబ్ధి చెందుతూ చాలా స్వేచ్ఛగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరైతే గిట్టట్లేదో, అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దగ్గర అవుతున్నారు, రేపు పొద్దున మన తెలుగుదేశం పార్టీ శాంతం భూస్థాపితం అయిపోద్దేమో అనే ఒక చిన్న భయంతో, ఒక చిన్న దురుద్దేశంతో ఆయన మీద లేనిపోయిన బురద్జల్లటం, ఆయన మీద లేనిపోయిన విమర్శ చేయటం, ఆయన మీద లేనిపోయిన మీడియా అడ్డు పెట్టుకొని చేస్తుందే కానీ, ఇది నిజమైన ప్రజలకి, స్వచ్ఛమైన ప్రజలకి, లేకపోతే స్వచ్ఛంగా ఇచ్చే పాలన ఎంతో గొప్పగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కామన్ పీపుల్ మర్చిపోలేని ప్రభుత్వం అండి. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు, 100 రోజులు కూడా ముగిసింది. ఏంటి సార్, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది నారా లోకేష్ పాదయాత్రకి? నేను గత కొన్నాళ్ళ నుంచి చెప్తానున్నానండి, నారా లోకేష్ గారు పాదయాత్ర చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, తన పార్టీ భూస్థాపితం అయిపోయింది, తన పార్టీని ప్రజలు మర్చిపోతున్నారు. ఈ పార్టీని మర్చిపోకుండా ఉండటం కోసం, తెలుగుదేశం పార్టీ ఇంకా బతికే ఉందని చెప్పటం కోసం, జనాల్లో తనకు మీడియాని అడ్డుపెట్టుకుని కొంత ఎక్స్పోజ్ చేయటం కోసం జనాల్లో తిరగటం ఎలా కానీ, ఏ ఇప్పుడు ఆయన ఏ కారణం చేత ఆయన తిరుగుతాడో చెప్పండి. పలానా కారణం, నేను ఇప్పుడు ఈ కారణంతో నేను రాష్ట్రానికి ఇబ్బంది కలిగింది, రాష్ట్రానికి ఇన్ని మెడికల్ సీట్లు రాలేదు, రాష్ట్రానికి ఇన్ని రోడ్లు లేవు, రాష్ట్రానికి ఈ కులస్తులకి ఇబ్బంది కలుగుతుంది, లేకపోతే ఇంకో రకంగా సంక్షేమం చేయలేకపోతున్నారు అని ఏదన్నా విమర్శ ఉంటే, ఏదైనా లోటు ఉంటే దాని మీద పాదయాత్ర చేసి జనాలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే నమ్ముతారు. నువ్వు ఏమి లేకుండా నువ్వు బరువు తగ్గడం కోసమో, నీ పార్టీని బతికించడం కోసమో, లేకపోతే నీ కార్యకర్తలని బతికించడం కోసమో, నీకు రేపు పొద్దున ఎమ్మెల్యే సీట్లకు రావడానికి అభ్యర్థి కూడా దొరకకూడేమనే ఆలోచనతో నువ్వు ఇంకా ముందుకెళ్ళి ఏదో పాదయాత్ర చేయటమే కానీ, ఈ పాదయాత్ర వల్ల తనకు లాభం, తన పార్టీకి లాభమే కానీ ప్రజలకి అయితే ఎట్టి పరిస్థితుల్లో లాభం లేదండి. నెక్స్ట్ చంద్రబాబు గారి గురించి మాట్లాడుతాను. చంద్రబాబు గారు వయసు అయిపోయినా కూడా తనకి ఒక ఆలోచనలో మార్పు రాలా, ఇంకా తనకు ఆధిపత్యం పోరు, నేనే ముఖ్యమంత్రిగా ఉన్నాను, అసలు నన్నెందుకు ఓడిచ్చారు, అసలు పాలించాల్సింది నేనే కదా, అసలు ఎవడైనా సరే నా కాలు కింద ఉండాల్సిందే కదా, వీళ్ళందరూ ఏంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర అవుతున్నారని ఒక చిన్న దురుద్దేశం, ప్రజల మీద ఈర్ష. చూసారా, మీరందరూ గమనించిన ప్రజల్లారా, ఓడిపోయిన తర్వాత వాళ్ళ వర్గం సంబంధించిన మనుషులు కానీ, లేకపోతే వాళ్ళ షాడోస్ కానీ మన రాష్ట్రాలను డైవర్ట్ చేయడం కోసం ఎన్నో గుళ్ళు పగలగొట్టారు, ఎన్నో ఒక చాట అయితే రథం సెంటిమెంట్ తీసుకుని రథాన్ని తగలబెట్టారు. ఎన్ని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మైనస్ తీసుకురావడం కోసం, కానీ అన్ని జనాలు నమ్మరు. భవిష్యత్తులో 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 175 నియోజకవర్గాల్లో 175 సీట్లు గెలిపించే అవకాశం కనబడుతుంది. డెఫినెట్గా మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు.